కూచిపూడి నృత్య కళాకారులు మరియు రంగస్థల నటులు అయిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారి గురించి తెలుసుకుందాం. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కూచిపూడిలో సెప్టెంబర్ 9, 1935 జన్మించారు. వీరి తండ్రి వేదాంతం వెంకటరత్నం, తల్లి సుబ్బమ్మ. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు వేదాంతం ప్రహ్లాద శర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు, భామా కళాపాలు, నాటకాలు, భారత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి గారి వద్ద నాట్యంలో తఫీదు పొందారు. కూచిపూడి సంగీతాన్ని వయోలిన్ కూడా చిన్న వయసులోనే నేర్చుకున్నారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి సమక్షంలో ఉషా పరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రకు ప్రాణం పోశారు. అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణ శర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. వీరు ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ భారత కళా ప్రపూర్ణ కాళిదాస్ సమ్మాన్ అవార్డును అందుకున్నారు. తన 19వ ఏట మహంకాళి శ్రీరాములతో కలిసి ఉషా పరిణయంలో స్త్రీ పాత్ర వేయడానికి అవకాశం వచ్చింది. స్త్రీ పాత్రల్లోనే వివిధ వేషాలు పడుతూ వాటితో అంచెలంచెలుగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. స్త్రీ పాత్ర పరివర్తనను పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. వారి ఆహార్యం అవపోషణ పట్టారు. నవరసాలు రంగస్థలంపై అలవగుగా పండించగల దిట్ట ఆంధ్ర కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. 2005 తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అవార్డుతో సత్కరించింది. 2012 నవంబర్ 15 వీరు విజయవాడలో మరణించారు. చూశారు కదా ఫ్రెండ్స్, వేదాంతం సత్యనారాయణ శర్మ గారి కళా నైపుణ్యత మరియు ప్రతిభ. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దాం. మరొక మంచి టాపిక్ తో వేరొక వీడియోలో మేము ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ జీకే బిట్స్ అండ్ రిలా వీడియో కూడా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫర్ దట్. ఫస్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల్లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? జవాబు 300. చిన్నపిల్లల్లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? జవాబు 300. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం పేరేమిటి? జవాబు బారమితి, బారోమీటర్. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం పేరేమిటి? జవాబు బారమితి, బారోమీటర్. థర్డ్ క్వశ్చన్, ఎర్ర బంగారం అని ఏ లోహాన్ని పిలుస్తారు? జవాబు రాగి, ఎర్ర బంగారం అని ఏ లోహాన్ని పిలుస్తారు? జవాబు రాగి. నెక్స్ట్ రిడిల్ ఆఫ్ ది డే, మేము అడిగిన ప్రశ్నలకు కామెంట్ బాక్స్లో జవాబునివ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరును చదువుతాము. మరి దాన్ని కూడా చూద్దామా? మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటవి? మీ జవాబును కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరును చదువుతాము. రిడల్ ఆఫ్ ది డే నిన్నటి జవాబు మునక్కాయ, డ్రమ్ స్టిక్. జవాబు మునక్కాయ, డ్రమ్ స్టిక్. జవాబు ఇచ్చిన వారు ఐవివి దుర్గ, నాగవల్లభ సీతారాజ్య లక్ష్మి, పుష్పలత, స్థానక కుమార్, కృష్ణస్వామి, ఎస్ఎండ్ఎస్, ఐఎంకే ప్రసాద్. వీరందరికీ కామెంట్ బాక్స్లో జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి.
Thank you for watching, friends.